తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన బీఆర్ఎస్ సమావేశం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై నాయకులకు దిశానిర్దేశం వచ్చే నెలలో మృగశిర కార్తె సందర్భంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్న మంత్రి తలసాని టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజ్ కేసుపై వైఎస్ షర్మిల విమర్శలు ఇకపై లీకులుండవని అఫిడవిట్ పై కేసీఆర్ బంగారు సంతకం చేయాలని డిమాండ్ ఇక బుల్టెన్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి శాసనసభ పక్ష పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు ఈ సమావేశంలో నాయకులకు పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ దశాబ్ద ఉత్సవాలపై దిశానిర్దేశం చేయనున్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఈ ఏడాది జూన్ రెండవ తేదీ నాటికి తొమ్మిదేళ్ళు పూర్తయి పదో ఏడు ప్రారంభం కానున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది జూన్ రెండవ తేదీ నుంచి ఇరవై ఒకటి రోజుల పాటు ఈ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతాయని వెల్లడించింది ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలపై నేతలకు దిశానిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు వచ్చే నెలలో మృగశిర కార్తె సందర్భంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో అన్ని జిల్లా కేంద్రాలలో ఈ ఫెస్టివల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సచివాలయంలో మత్స్యకార అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణకు అనువైన ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో చేపలతో తయారు చేసిన ఫిష్ ఫ్రై కర్రీ బిర్యానీ వంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించే ఫెస్టివల్లో ఇరవై నుంచి ముప్పై వరకు వివిధ రకాల చేప వంటకాలు స్టాల్స్ ఉండే విధంగా చూడాలని తలసాని అధికారులను ఆదేశించారు ఫెస్టివల్ కు వచ్చే వినియోగదారులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తలసాని తెలిపారు పత్రాల లీకేజ్ అధినేత్రి వైఎస్ చైర్మిలా మరోసారి తెలంగాణ సర్కారుపై విమర్శలు గుప్పించారు ఇకపై టీఎస్పీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ విద్యార్థులు భరోసా కల్పించాలని కోరారు ఈ మేరకు ఆయన అఫిడవిట్ మీద సంతకం చేయాలని కోరారు కేసీఆర్ గారు పదవులైనా బతుకులైనా అన్ని తెలంగాణ కోసమే అనే మహాబిల్డప్ ఇస్తారు కదా మరి బంగారు తెలంగాణలో బుడగల్లా పేలిపోతున్న యువత కోసం అఫిడవిట్ మీద సంతకం చేయాలని డిమాండ్ చేశారు టిఎస్పీఎస్సీ పరీక్షలు ఈసారి ఖచ్చితంగా పటిష్టంగా సమర్థవంతంగా ఎటువంటి లీకు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని ఇకపై ప్రశ్నపత్రాల లీకులు ఉండవని విద్యార్థులకు భరోసా ఇవ్వాలన్నారు ఎనభై వేల పుస్తకాలు చదివి ఏకంగా రాజ్యాంగానే తిరగరాద్దామనుకున్న మీకు ఒక్క సీఎం సంతకం పెట్టిన అఫిడవిట్ పవర్ ఏమిటో అది ఇచ్చే ధైర్యం ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పని లేదని షర్మిల వ్యాఖ్యానించారు ఒక అఫిడవిట్ తయారు చేశాం ఇందులో కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నట్టు మేమే కేసీఆర్ తరఫున ఒక అఫిడవిట్ తయారు చేశాం ఈ డిక్లరేషన్ని కేసీఆర్కు పంపుతున్నాం అయ్యా కేసీఆర్ సారు మీరు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయము ఇంకా గుర్తుందో లేదో లేక మీ బందిపోట్ల రాష్ట్ర సమితికి మీరు దేశాలబడి దేశ రాజకీయాలు చేసుకుంటున్నారు దయచేసి తెలంగాణ బిడ్డలకు ఈరోజు మీరు అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దయచేసి కేసీఆర్ గారు ఈ అఫిడవిట్ని చదువుకొని సంతకం పెట్టాలని తెలంగాణ బిడల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ ఎఫిడవిట్లో రాసిన అంశాలు టిఎస్పిఎస్సికి సంబంధించిన పేపర్ లీకు ఇక ముందు కాబోదని మేము అన్ని చర్యలు తీసుకున్నాం ఏ థెఫ్ట్ కానీ ఏ మాల్ ప్రాక్టీస్ కానీ ఏ హ్యాకింగ్ కు ఏ ఇర్రెగ్యులారిటీ అయినా మేము డిటెక్ట్ చేయగలము ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో టిఎస్పీఎస్సి కి సంబంధించిన ఎగ్జామినేషన్ ను కండక్ట్ చేసే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటున్నట్టుగా ఈ అఫిడవిట్ ఇంటికో ఉద్యోగం అని చెప్పినవాడు కేసీఆర్ గారు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినవాడు కేసీఆర్ గారు ఇదే కేసీఆర్ గారు లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి అని బిస్వాల్ కమిటీ అంటే ఆ కమిటీని వేసింది కూడా ఇదే కేసు మరి మీరేసిన కమిటీ రికమెండేషన్ ప్రకారము లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలకు సంబంధించి ఆ ప్రక్రియను నేను వెంటనే మొదలు పెడతాను అని కూడా కేసీఆర్ గారు ఈ అఫిడవిట్ లో ఒప్పుకుంటున్నట్టు కూడా రాశారు టిఎస్పీఎస్సి కి సంబంధించిన పేపర్ లీకులు ప్రభుత్వ వైఫల్యం అని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఈ అఫిడవిట్ లో పేర్కొన్నాం ఈ అన్ని అంశాలను కేసీఆర్ గారు డిక్లేర్ చేస్తున్నట్టుగా కేసీఆర్ గారు తరఫున ఈ అఫిడవిట్ తయారు చేశాం ఎందుకంటే కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతవరకు కూడా నోరు విప్పలేదు ఈ పేపర్లు లీక్ అయిన విషయంలో నోరు విప్పలేదు మళ్ళీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఈసారైనా కూడా పేపర్లు లీక్ కావు అని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఇస్తున్న గ్యారంటీ ఇది ఈ అఫిడవిట్ కేసీఆర్ గారికి పంపించండి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో ఎంపీ చేసిన అభ్యర్థనపై అత్యున్నత న్యాయస్థానం స్పందించేందుకు నిరాకరించింది తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టేలా ఆదేశించాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరగా రాతపూర్వక అభ్యర్థన ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సూచించారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ కేసుకు సంబంధించి శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ ఎంపీకి సీబీఐ నోటీసులు పంపించింది ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని ఎంపీ అవినాష్ రెడ్డిని సుప్రీంకోర్టు ఆశ్రయించారు అత్యవసరమైతే రాతపూర్వక అభ్యర్థన ఇవ్వాలని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు హిందూ మహాసముద్రం మధ్య భాగంలో చైనా మత్స్యకార నౌక బోల్తా పడింది ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న మొత్తం ముప్పై తొమ్మిది మంది గల్లంతైనట్లు తెలిసింది సిబ్బందితో పాటు పదిహేడు మంది చైనీయులు పదిహేడు మంది ఇండోనేషియా ఐదుగురు ఫిలిప్పీన్స్ దేశీయులు ఉన్నారు గల్లంతైన సిబ్బంది కోసం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇప్పటి వరకు ఒక్కరి జాడ కూడా లభించలేదు నౌక బోల్తా పడడంతో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పూర్తి సహాయక చర్యలకు ఆదేశించారు పరిస్థితిని ధృవీకరించడానికి అదనపు రెస్క్యూ దళాలను మోహరించడానికి అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాన్ని వెంటనే మోహరించాలని ఆదేశించారు అంతర్జాతీయ సముద్ర శోధన రెస్క్యూ సహాయాన్ని సమన్వయం చేయాలని కూడా జిన్పింగ్ ఆదేశించారు ప్రజల భద్రతను నిర్ధారించడానికి సుదూర ప్రాంత కార్యకలాపాలకు భద్రతా ప్రమాదం గురించి ముందస్తు హెచ్చరికలను బలోపేతం చేయాలని కూడా ఆయన ఆదేశించారు